హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ రంగురాళ్ళు చూసారా, చాలా అందంగా ఉన్నాయి కదా. అయితే మీరు రాళ్లలో కాలేసినట్లే స్ట్రైప్స్ ఉన్నాయి కదా అని క్యాటు టైగర్ అవుతుందా? ఇది అంతే. ఇవి లితోప్స్ అనే పేరు గల మొక్కలు. అచ్చం రాళ్ల వలె ఉంటాయి, సౌత్ ఆఫ్రికాలో పెరుగుతాయి, చాలా అందమైనవి. ఇవి నీటిని ఆకుల్లో కానీ కాండంలో కానీ లేదా రెండింటిలో కానీ నిల్వ చేసుకుంటాయి. వీటి ఆకులు మనకు కనిపించకుండా మృత్తిక లోపల ఉంటాయి. వీటి పేరు గ్రీకు భాష నుండి వచ్చింది. లితోస్ అంటే రాళ్ళు, ఓప్స్ అంటే ఫేస్. రాళ్ల వలె ఉంటాయి కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది. టేబుల్ ప్లాంట్స్, లివింగ్ స్టోన్స్ అని కూడా అంటారు. అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇక్కడ రెండు రైల్వే ట్రాక్స్ బొమ్మలున్నాయి. చూడ్డానికి ఒకే విధంగా ఉన్నాయి, సైజు మాత్రం తేడా. క్రిందిది పెద్దదిగా ఉంది, కానీ వాటిని ఒకదాని మీద ఒకటి పెడితేనే విచిత్రం కనిపిస్తుంది. ఆ రెండు సమానంగా ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది ఒక ఆప్టికల్ ఇల్యూషన్. దీనిని జాస్ట్రో ఇల్యూషన్ అని అంటారు. పాలిష్ అమెరికన్ సైకాలజిస్ట్ అయిన జోసెఫ్ జాస్ట్రో పేరు మీద దీనికి ఆ పేరు వచ్చింది. దీనిని రింగ్ సెగ్మెంట్ ఇల్యూషన్ అని కూడా అంటారు. ఈ ఇల్యూషన్ ఎందుకు జరుగుతుందో చెప్పడానికి 3 థియరీలు ఉన్నాయట. మ్యాజిక్ చేసే వాళ్ళ కిట్లలో కూడా ఈ ఐటెం ఉంటుంది. వండరింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఒక గమ్మత్తైన విషయం చూపిస్తాను మీకు. ట్రాంపోలిన్ అంటే మనందరికీ తెలుసు, ఎన్నోసార్లు ఎగ్జిబిషన్లలో కానీ మరో చోట కానీ జంపు చేసే ఉంటాం. చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ట్రాంపోలిన్ మీద ఉత్సాహంగా ఎగురుతున్నాడు. క్షణంలో ఆ ఉత్సాహం కాస్త ఉత్పాతంగా మారింది, ఎందుకంటే సడన్గా ఒక పాము వచ్చి పడింది. దాన్ని చూసిన అతడు ఎగిరి గంతేసి పరుగో పరుగు. ఫన్నీ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ గొర్రె బాడీ నిండా బొచ్చుతో నిగనిగలాడుతోంది. ఉన్ని ఎన్ని కిలోలు వస్తుందో అనుకుంటున్నారా? ఈసారి ఉన్నిలో కాలేశారన్నమాట. ఇది గొర్రె కాదు, పంది. మ్యాగ్నాలికా లేదా మ్యాగ్నాలిట్సా అని పిలుస్తారు. ఇది హంగేరియన్ బ్రీడ్, ఇళ్లలో పెంచుకునే పందులు. బరువు 500 కేజీల వరకు ఉంటుంది. నాజిజ్జలోంటా మరియు బ్యాకోనీలనే హంగేరియన్ బ్రీడ్స్ పందులను, యూరోపియన్ అడవి పందులను మరియు సెర్బియన్ సుమడిజా పంది బ్రీడ్లతో 19th సెంచరీలో క్రాస్ బ్రీడింగ్ చేయడం ద్వారా ఇవి సృష్టించబడ్డాయి. చిక్కని రింగుల బొచ్చు వీటి ప్రత్యేకత. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ మొక్క చూసారా, విచిత్రంగా ఉంది కదా. పచ్చని గొడుగు ఆకారంలో ఉంది. చెట్టుకి క్రింది భాగంలో ఎలాంటి ఆకులు లేవు. పైన మాత్రం కుప్పలు తెప్పలుగా పచ్చని ఆకులు ప్లేట్ నిండా పేర్చినట్లుగా ఉన్నాయి. దీని పేరు డ్రాగన్స్ బ్లడ్ ట్రీ. ఇవి యెమెన్ దేశంలో భాగమైన సొకోత్రా ఆర్కిపెలాగోలో పెరుగుతాయి. ఇవి రక్తంలాగా ఎరుపు రంగులో ఉండే జిగురును ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల వీటిని డ్రాగన్ బ్లడ్ ట్రీ అన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు చూస్తున్న బ్రిడ్జ్ పేరు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఇది ఒక వేలాడే బ్రిడ్జ్. ఇది నార్త్ అమెరికా వెస్ట్ కోస్ట్లో ఉన్న గోల్డెన్ గేట్ అనే జలసంధి మీదుగా వెళ్తూ శాన్ ఫ్రాన్సిస్కో బేను, పసిఫిక్ ఓషన్ను కలుపుతుంది. పొడవు 1.6 కిలోమీటర్స్, ఎత్తు 227 మీటర్స్. ఈ బ్రిడ్జ్ అంతర్జాతీయంగా చాలా పేరు పొందింది. దీనిని మొదట 1917లో డిజైన్ చేసింది జోసెఫ్ స్ట్రాస్. 1937లో ఓపెన్ అయింది. వండర్స్ ఆఫ్ మోడర్న్ వరల్డ్లో ఒకటిగా ప్రకటించబడింది. ఇది మోస్ట్ బ్యూటిఫుల్ మరియు ప్రపంచంలో ఎక్కువసార్లు ఫొటోస్ తీసుకున్న బ్రిడ్జ్గా చెబుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, నత్తలంటే చిన్నగా ఉంటాయి, కానీ ఈ నత్తను చూడండి. దీని పేరు జెయింట్ వెస్ట్ ఆఫ్రికన్ స్నేయిల్ లేదా బనానా రాస్ట్ స్నేయిల్. ఎంత పెద్దగా ఉందో చూసారా. ఇవి వెస్టర్న్ ఆఫ్రికాలోని కామెరూన్ మరియు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలలో ఉంటాయి. 20 సెంటీమీటర్స్ పొడవు వరకు పెరుగుతాయి. వీటి జీవితకాలం 10 ఇయర్స్. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఆడవాళ్ళకి గడ్డాలు మీసాలు ఉంటాయి, మగవాళ్ళకి ఉండవు. సారీ, మగవాళ్ళకి గడ్డాలు మీసాలు ఉంటాయి, ఆడవాళ్లకు ఉండవు. ఇది కరెక్ట్ సెంటెన్స్, కానీ ఈవిడ విషయంలో మొదటి సెంటెన్సే కరెక్ట్. ఈమె పేరు వివియన్ వీలర్.
యుఎస్ఏ ఈమె దేశం. 1948లో ఈమె పుట్టగానే హాస్పిటల్లో డాక్టర్లు అవాక్కయ్యారు, ఎందుకంటే బయట ఏం చెప్పాలో తెలియక. అంత అవాక్కయ్యే విషయం ఏంటంటే శిశువు పుట్టాక జననాంగాలు మగవారివో ఆడవారివో ఉండడం సహజం. కానీ ఈమెకు ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అన్నట్లు ఒక యోని ఒక పురుషాంగం రెండు ఉన్నాయట. ఇంకో అవాక్కయ్యే విషయం ఏంటంటే మీసాలు గడ్డాలు అప్పుడే ఉన్నాయట. ఆల్రెడీ అబ్బాయిలున్న ఆమె తల్లి ఈమెకు పురుషాంగాన్ని తీసేయాలని డాక్టర్లను కోరింది. దానికి డాక్టర్లు నిరాకరించారు. ఆమె తండ్రికి మాత్రం ఆమెలో ఫిమేల్ మేల్ ఆర్గాన్స్తో పాటు మూడో ఆర్గాన్ కూడా కనిపించింది, అదే మనీ ఆర్గాన్. 5 ఏళ్లకే ఆమెతో షోలు నిర్వహించి కోట్లకు కోట్లు సంపాదించాడట. ఫ్యాక్ట్ నెంబర్ 9. రిక్ సులివాన్ మరియు ఆయన భార్య ఖ్యాతి అమెరికాలోని క్లింటన్ మరియు ఇల్లినాయిస్లలో కొలిషన్ సెంటర్ రన్ చేస్తున్నారు. అంటే కార్లకి బాడీలు మార్చడం, యాక్సిడెంట్ అయి పాడైన కార్లకి పాత రూపం తేవడం. ఒకరోజు తలక్రిందులైన ఫోర్డ్ రేంజర్ కార్ బాడీ ఆయన షాప్కి వచ్చింది. ఆ కార్ వీల్స్ పైకి గాల్లో తేలుతూ ఉన్నాయి. అసలే కార్ల పిచ్చోడైన రిక్కు అప్పుడే ఓ ఐడియా తట్టింది, ఇలా తలక్రిందులుగా నడిచే ట్రక్ను ఎందుకు తయారు చేయకూడదని. వెంటనే పని మొదలుపెట్టాడు. 6 నెలల కాలం $6,000 వెచ్చించి 2 వెహికల్స్ని కలిపి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఒక ట్రక్కును రూపొందించాడు. ఇది తలక్రిందులుగా వెళ్తుంది. దీని పేరు ఫోర్డ్ 150. వింతగా ఉండడం వల్ల ఈ వెహికల్ ఎక్కడికెళ్ళినా అందరిని ఆకర్షిస్తుంది. రిక్ అంచనా ప్రకారం ఒక రోజుకి కనీసం 1,000కి పైగా ఫోటోలు తీస్తున్నారని. ఫ్యాక్ట్ నెంబర్ 10. పిల్లలను రెగ్యులర్గా స్కూల్కి రప్పించడానికి, పిల్లలకు లెసన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి సంస్థలు రకరకాల పద్ధతులు పాటిస్తాయి. బంగ్లాదేశ్లో ఒక స్వచ్ఛంద సంస్థ, దాని పేరు షిందులై స్వనిర్వార్ సంస్థ. ఈ సంస్థ స్కూల్ సిస్టంలో ఒక ఆసక్తికర పద్ధతిని ప్రవేశపెట్టింది, అది బోట్ స్కూల్స్. వీటినే ఫ్లోటింగ్ స్కూల్స్ అని కూడా అంటారు. నార్త్ వెస్ట్ బంగ్లాదేశ్లోని అట్రాయి రివర్లో ఈ ప్రయోగం చేసింది. ప్రతిరోజు పొద్దున్నే బోట్ రివర్ బ్యాంకులో ఉంటుంది పిల్లలను పికప్ చేసుకోవడానికి. పిల్లలంతా వచ్చాక నది మధ్యలోకి వెళ్ళి క్లాస్ స్టార్ట్ చేస్తారు. పైన ఆకాశం, పక్కనంతా నీళ్లు. ఇక చదువు రాక చస్తుందా? ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు లైక్ చేస్తే హైక్ చేసినట్టు, షేర్ చేస్తే కేర్ చేసినట్టు, కామెంట్ చేస్తే రికమెండ్ చేసినట్టు, సబ్స్క్రైబ్ చేస్తే సర్ప్రైజ్గా సపోర్ట్ చేసినట్లు, ఇంకా పక్కనున్న గంట సింబల్ని నొక్కడం, ఆల్లో పెట్టుకోవడం అంతా మీకు తెలిసిందే. ప్లీజ్ డూ. ఫ్యాక్ట్ నెంబర్ 11. కప్పలు నీళ్లల్లో, నేల మీద 2 చోట్ల బ్రతుకుతాయి, అందుకే వాటిని యాంఫీబియన్స్ అంటారు. స్కూటర్స్ అంటే ఖచ్చితంగా నేల మీదనే నడుస్తాయి. కానీ ఈ స్కూటర్ చూడండి, 1960లో దీన్ని 2 వైపులా 2 వింగ్స్తో తయారు చేశారు. ఈ వింగ్స్ సహాయంతో నీటిలో కూడా ఇవి నడిచేవి. కానీ ఈ వింగ్స్ పెద్దగా ఉండి ఆపరేటింగ్ కష్టంగా ఉండేది. అందువల్ల గిబ్స్ బిస్కీ ఒక స్కూటర్ని తయారు చేశాడు. అది 55 HP ట్విన్ సిలిండర్ ఇంజన్ స్కూటర్. నేల మీద నీటిలోనూ నడుస్తుంది. నీళ్లు తగిలాయంటే చాలు దీనికి, 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. న్యూజిలాండ్లో గిబ్స్ యాంఫీబియన్స్ అనే కంపెనీ ఉంది. ఇలాంటి యాంఫీబియస్ వెహికల్స్ తయారు చేయడమే ఈ కంపెనీ ప్రత్యేకత. ఈ స్కూటర్ నేల మీద 130 కిలోమీటర్స్ పర్ అవర్, నీటిలో 60 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12. హాస్పిటల్స్ అంటే తెలియని మనిషి ఉండడు. అందులో ఆపరేషన్ థియేటర్స్ కూడా అనుభవమే. ఒక రూమ్లో ఆపరేషన్ చేస్తారు, అయితే దాన్ని ఆపరేషన్ రూమ్ అనాలి కానీ ఆపరేషన్ థియేటర్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే 16వ శతాబ్దంలో ఆపరేషన్స్ అనేవి పెద్ద పెద్ద థియేటర్లలో లేదా ఆడిటోరియంలలో జరిగేవి. వాటి నిండా ఆడియన్స్, ట్రైనీలు అంతమంది చూస్తుంటే ఆపరేషన్స్ జరిగేవి. ఈ మోడర్న్ కాలంలో థియేటర్లు పోయి రూమ్లు వచ్చాయి, ఆడియన్స్కి అవకాశం అసలే లేదు. ఒకరిద్దరు ట్రైనీలు తప్ప వేరే ఎవరు ఉండరు. పేరు మాత్రం అలాగే ఉండిపోయింది, ఆపరేషన్ థియేటర్ అని. ఈ వీడియోకింతే. బాయ్ ఫ్రెండ్స్.